ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఇందులో చాలా తెలివి కలిగిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసు. మెర్కురీ బుధుడు పంచమ స్థానంలో ఉండి కానీ ఉచ్చస్థితిలో ఉండి కానీ ఆ దశ నడుస్తున్నప్పుడు అలాంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అవి మంచిగా చేయడానికి పక్కన పెడితే వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చక్కగా చూసుకోగలుగుతారు. స్పాంటేనియస్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటారు. ఇది ప్రశంసించాలా ప్రశంసించకూడదా, విమర్శించాలా పొగడాలా అనే విషయం ఈ ఎపిసోడ్ చెప్పిన తర్వాత మీరే నిర్ణయించుకోండి. గోపీనాథు, రంగనాథు వీళ్ళిద్దరూ కూడాను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. గోపీనాథు, రంగనాథు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వీళ్ళు కోటాను కోటి డబ్బులు సంపాదించారు. వీళ్ళకి రంగనాథు, చక్రవర్తి అనేటువంటి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీళ్ళ నలుగురు మంచి స్నేహితులు. ఈ చక్రవర్తి, రంగనాథు ఇద్దరు ఐటీ రంగంలో ఉన్నారు. కంపెనీ పెట్టారు, అప్ అండ్ డౌన్స్లో నడుస్తుంది, పెద్దగా లాభాలు కనపట్టలేదు. ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సాఫ్ట్వేర్ కంపెనీని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలని చాలా కష్టపడుతున్నారు రంగనాథు, చక్రవర్తి. సరే, వీళ్ళకి ప్రాణ స్నేహితులు కాబట్టి గోపీనాథు, రంగనాథు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. సరే, వాళ్ళని అడిగి డబ్బులు అడిగితే ఈ గోపీనాథు 35 కోట్ల రూపాయలు వీళ్ళకి అప్పుగా ఇచ్చాడు. ఈ చెక్కులు, ప్రామిసరీ నోట్లు అవన్నీ రాయించుకున్నారు. ఫార్మాలిటీగా జరిగినాయి కానీ 35 కోట్లు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఆ 35 కోట్లు పెట్టే కానీ ఏమి పెద్దగా డెవలప్మెంట్ అనేది జరగట్లా. కామన్గా వీళ్ళకున్న హ్యాబిట్ ఏంటంటే ఈ చక్రవర్తి, రంగనాథు వీళ్ళిద్దరూ కూడాను మంచి గజయితగాళ్ళు. ఈ గోపీనాథు, రంగనాథు వీళ్ళు ఒక జంట. వీళ్ళు కూడాను ఈతనే వచ్చు కానీ పెద్దగా గొప్పగా ఈత వచ్చిన వాడు కాదు. అందులో గోపీనాథ్కి ఈత చాలా బలహీనం, పెద్ద ఎక్కువగా ఈత కొట్టలేడు. అసలు ఒక రకం ఈత రాదనే చెప్పచ్చు. ఈ నేపథ్యం ఎట్లా ఉంటే గోపీనాథు దానిచ్చినట్టు 35 కోట్ల రూపాయల గురించి వీళ్ళని పదే పదే విసిగిస్తున్నాడు. ఈ చక్రవర్తి రంగనాథ్ చెప్పారు, అరే మా దగ్గర డబ్బులు లేవురా, రాగానే నీకు ఇస్తాము, నీ డబ్బులు మేము ఎందుకు ఎగ్గొడతామని అని మళ్ళీ రంగనాథుని అడిగారు. అరే రంగనాథు, వాడు గోపీనాథ్ దగ్గర డబ్బులు తీసుకున్నానరా, సరిపోలేదు, వాడున్న రోజు సదాయిస్తున్నాడు, నువ్వు 10 కోట్లు అప్పు పెట్టరా అని అన్నారు. వీడు పరమా పిసిలారు వాడు. 10 రూపాయలు వడ్డీకి అయితే నేను 10 కోట్లు అప్పుగా ఇస్తానని చెప్పి అన్నాడు. సరేలేరా, అది వడ్డీకి ఎంత అయితే ముందు ముందు ఇవ్వరా అని చెప్పి అన్నారు. సరే ఇస్తానులే చెప్పి అన్నాడు. వీళ్ళు నలుగురు కూడాను సాయంత్రం పూట ఊరు బయట ఉన్న రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి అక్కడ డ్రింక్ అది తీసుకొని అక్కడ ఉన్నటువంటి పడవలో అవతల వైపు ఒడ్డుకు వెళ్ళి కాసేపు కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేసి రావటం వీళ్ళకి అలవాటు. ఎప్పుడు కూడాను ఈ రంగనాథు, చక్రవర్తి వీళ్ళిద్దరూ కూడా బోట్లో వచ్చే వాళ్ళు కాదు.
అరే మీరు బోట్లో ఎక్కండి రా అని చెప్పని వాళ్ళ బోట్లో ఎక్కించేవాళ్ళు, వీళ్ళిద్దరు ఈదుకుంటూ పందాలు వేసుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళేవాళ్ళు. అంత నేర్పరితనం ఉంది వాళ్ళకి. ఈ నేపథ్యం ఇలా నడుస్తుండగా ఏమైందంటే, ఓరోజు మామూలుగానే రిసార్ట్కి వెళ్ళకుండా ముందు అవతల ఒడ్డున కాసేపు కూర్చొని మాట్లాడుకొని వద్దాన్రా అని వెళ్ళారు. వెళ్ళారు, మాట్లాడుకున్నారు. సరే రిసార్ట్కి వచ్చేసి కాసేపు ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్దామని చెప్పి అనుకున్నారు. మధ్యలో ఒక రాయి తగిలి ఆ పడవ తలకెదురైంది. ఈ చక్రవర్తి రంగనాథ్ ఇద్దరు బ్రహ్మాండం ఈదుకుంటూ వచ్చేస్తున్నారు. గోపినాథ్ దేవుడు చతికిలబడ్డాడు, రక్షించండి రక్షించండి అని కేకలు. రంగనాథ్ దేవుడు కొద్దిగా ఈదుకుంటూ వస్తున్నాడు. వెంటనే ఈ చక్రవర్తి తెలివిగా ఏం చేశాడంటే, అరే రంగనాథుని ముందు లాక్కురాలని చెప్పని అన్నాడు. సరే రంగనాథుని మెల్లిగా చేపట్టుకొని ఇద్దరు తీసుకొస్తున్నారు. అరే వాడు ఉడిగిపోతున్నాడ్రా అవతల గోపీరాదు, వాడిని తీసుకురావాలని చెప్పని రంగనాథ్ వెళ్ళబోతున్నాడు. అరే నీకు బుద్ధి జ్ఞానం లేదు కానీ ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఆ గోపీరాదు గారిని వదిలేయి, ఆ రంగనాథుని తీసుకుంటురా, వీడిని తీసుకొని మనం ఒడ్డుకు పోతాం. అదే విట్రా అన్నాడు, ముందు చెప్పినట్టు చేయరా, బుద్ధి జ్ఞానం లేకుండా పిచ్చి మాట మాడతావు. గోపీనాథ్ రక్షిస్తాడు రక్షిస్తాడు, అరే చచ్చిపోతున్నాడు కాకలు మునిగిపోయాడు. వీళ్ళ ముగ్గురు పడుకు బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏమిట్రా కళ్ళ ముందు వాడు చప్పేసావు అన్నాడు. నోరు మీద పిచ్చిముండవడక వాడికి మనం 35 కోట్లు ఇవ్వాలి, బతుకుంటే అడుగుతాడు. వీడు రంగనాథ్ గారిని ఎందుకు రక్షించాం, వీడు 10 కోట్లు మనకు అప్పిస్తా అన్నాడు. అందుకని వీడిని రక్షించాలి, వాడిని చంపాలి. మనకెందుకురా, మన మీద ఉన్న అత్యాచారాలు పడుతుందో ఏంటి, ఏదో వాడు ఈతలాగా సరిపోయాడని చెప్పి జలం అనుకుంటారు. మనం వాడిని రక్షించి బయటికి తీసుకొచ్చి వాడి 35 కోట్ల రూపాయలు వడ్డీతో సహా మనం ఎందుకు ఇవ్వాలరా, 10 కోట్లు ఇస్తా ఉన్న వీడిని రక్షించుకుంటే మనకు బెనిఫిట్ అని చెప్పాడు. మరి ఇది న్యాయమా ధర్మమా, సత్యమా అసత్యమా, నైతికమా అనైతికమా అనేది మీరు ఆలోచించండి. ఈ చక్రవర్తి జాతకంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బుధమాదశ నడుస్తుంది. పంచమస్థానంలో ఉన్నాడు బుధుడు. అందుకని అలాంటి ఆలోచన స్పాంటేనియస్గా స్పాట్లో వచ్చింది. ఈత కొడుతున్న టైంలో నీళ్ళల్లో నదిలో ఆ రకమైన ఆలోచన అప్పటికప్పుడు రావటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం తీసుకురావటం చేశాడు. ఫలితంగా గోపీనాథ్ పోయాడు, 35 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ బతుకున్నటువంటి రంగనాథ్ ద్వారా 10 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు, పైగా ప్రాణాలు రక్షించాలనే ఒక కృతజ్ఞత, వడ్డీ లేకుండా కూడా ఇస్తాడు. ఇది వీళ్ళ ఆలోచన విధానం. కనుక ఏంటంటే మనుషులకు వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి విచిత్రంగా చెప్పుకుంటారు, కానీ అంత విచిత్రంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. గ్రహగతులను అనుసరించి, పంచమాధిపతిని అనుసరించి ముఖ్యంగా ఆలోచన విధానం ఉంటుంది. అది క్రిమినల్ మైండా సివిల్ మైండా మంచి మైండా చట్టమైండా ఏమిటి అనే విషయాలు మనకు అనవసరం. గ్రహాలు ఏ స్థితిలో ఉంటే ఆ రకమైన ఫలితాలు ఇస్తాయి.